శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 2 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 6:22 వరకు ఉంది. తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. ఆరుద్ర నక్షత్రం 2:57 వరకు ఉంది. తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. గురువారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అనేది అకారణ అవమానములను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు 2:57 ప్రయాణాలు చేస్తే లేనిపోని అవమానములు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని పని మీద బయటికి వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలగవు. అదేవిధంగా 2:57 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. గురువారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. అది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యమైన జర్నీస్ చేయాలంటే 2:57 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చాక జర్నీస్ చేయండి. ఆ జర్నీస్ మీకు ఖచ్చితంగా ఫేవరబుల్ రిజల్ట్స్ని కలిగిస్తాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి వివాహపరమైన చర్చలకు అనుకూలం, సాంఘిక సేవా కార్యక్రమాలకు అనుకూలం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు వృషభంలో ఉన్నాడు కాబట్టి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి, విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలమైన టైం అని చెప్పాలి. అదేవిధంగా పునర్వసు నక్షత్రానికి కూడా గురువే అధిపతి అయ్యాడు కాబట్టి గురువారానికి పునర్వసు నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన గురువు బలం వల్ల ముఖ్యంగా వివాహపరమైన చర్చలు చేస్తే ఆ చర్చలన్నీ కూడా ఉత్తమ ఫలితాలు కలిగిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం 2:57 వరకు ఉంది. 2:57 గొడవలు ఉన్న వాళ్ళు సంధి కుదుర్చుకోవటానికి, కాంప్రమైజ్ అవ్వటానికి అనుకూలం. రహస్యమైన పనులు, సీక్రెట్ పనులు చేయటానికి అనుకూలం. వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలకు కూడా 2:57 వరకు బలం చాలా బాగుంది. 2:57 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చింది. ఈ పునర్వసు నక్షత్రం వచ్చిన టైంలో కొత్త విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే యాత్రలు చేయటానికి, తీర్థయాత్రలు చేయటానికి, దైవదర్శనాలు చేయటానికి పునర్వసు నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్ర బలం పనిచేస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు, అలాగే మోటార్ వాహనాలు కొత్తగా నడపడానికి, వీటన్నిటికీ కూడా పునర్వసు నక్షత్ర బలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి 2:57 తర్వాత పునర్వసు నక్షత్రం వచ్చినప్పుడు ఈ పనులు చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా 12 రాసుల వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే గురువారం కాబట్టి ఓం సురభ్యై నమః ఈ చిన్న నామాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటకు వెళ్ళండి. విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఓం సురభ్యై నమః ఈ మంత్రం చదువుకోండి, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ గురువారం కాబట్టి ఓం హిరణ్య ప్రాకారాయై నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకోవాలి. మొదటిది గోమాతకు సంబంధించిన మంత్రం, రెండోది లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం. అందుకే ఓం హిరణ్య ప్రాకారాయై నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకుని బయటికి వెళితే లక్ష్మీ కటాక్షం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే 1:00 నుంచి 2:00 ప్రాంతంలో గురుహోర బలం ఎక్కువగా ఉంటుంది. ఈ గురుహోర బలం ఉన్న టైంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి, బ్యాంకు పరంగా ముఖ్యమైన లావాదేవీలు నిర్వహించడానికి అనుకూలమైన టైంగా చెప్పుకోవాలి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.